అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరపున ఉంటే చాలు ఎలాంటి అరాచకమైన చెయ్యొచ్చు అనేటువంటిది నాయకులకు ఉండే ఫీలింగ్. ఆ నాయకులకి తాబేదారులుగా మారి లేదా వాళ్ళ దగ్గర లంచాలే తీసుకుంటారో లేదా వాళ్ళతో మనకెందుకులే అనుకుంటారో సామాన్యులను బలి చేస్తారు అధికారులు. దాని పర్యవసానం ఒక కుటుంబపు ఆత్మహత్య. కడప జిల్లాలో జరిగిన దారుణం అన్నటువంటిది ఖచ్చితంగా వైసీపీకి అతిపెద్దదైనటువంటి మచ్చని చెప్పాల. వైకప్ప నాయకులు భూదాహానికి వచ్చేనత కుటుంబం బలైపోయిందంటూ ఈనాడు ప్రొజెక్ట్ చేసిన వార్త. వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి అప్పులు తీర్చుదామనుకున్న అడ్డంకులు ఏర్పడంతో చేసేది లేక మూకముడిగా తనువు జాలించిన విషాద ఘటనది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమెట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు చేనేత వృత్తితో పాటు ఇతర చిన్న వ్యాపారాలు చేసేవారు. ఆదాయం లేకపోవడంతో కొంతకాలంగా మగ్గం వృత్తి మానేశారు. అప్పుల బారిన పట్టడంతో తన భూమిని అమ్ముకోవాలని చూశారు. మండల వైకాపా నేత కట్టా నారాయణయ్య అనుచరులు రెవెన్యూ రికార్డులో తన భూమిని వేరే వారి పేరిట అక్రమంగా మార్చేశారని, న్యాయం చేయాలని గత 6 నెలల నుంచి అధికారులు చుట్టూ తిరిగారు. వారసత్వంగా సంక్రమించిన భూమికి రుజువులు ఉన్నా అధికారులు సహకరించడం లేదన్న ఆవేదనతో సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు ఇంట్లో ఆయన భార్య కుమార్తె ప్రాణాలు విడిచారు. వైకాపా నేతలు రెవెన్యూ అధికారులు కలిసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ అందులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సుబ్బారావు సూసైడ్ నోట్లో జిల్లా కలెక్టర్ను అభ్యర్థించారు. అందులో తహసీల్దార్ లంచం గురించి కూడా రాశారు. ప్రత్యేకించి మేము చేనేత కార్మికులు మా నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామంలో సర్వే సంఖ్య 2187/2 3.10 ఎకరాలు ఉంది. కడప రెండుగుంట మధ్య నూతనంగా నిర్మించను 4 వరుసల రహదారి పక్కనే ఉండటంతో విలువ బాగా పెరిగింది. భూమి ఖాతా సంఖ్య 1712 ప్రకారం పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి. మేము ఇటీవలే పొలం అమ్మాలని ప్రయత్నం చేయగా కట్టా శ్రావణి పేరుతో రికార్డులు ఉన్నాయని తెలిసింది. మా పేరుతో ఉండాల్సిన రికార్డులు వాళ్ళ పేరుతో ఎట్లా మారాయి, ఏ సంవత్సరంలో మార్చారు, వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రార్థన. ఆ పొలం పిల్లల కోసం పెట్టుకుని ఉన్నాం. మా నాన్న కరోనా వచ్చి 4 లక్షలు ఖర్చు చేసాం. తమ్ముడి పెళ్లికి 3 లక్షలు పెట్టాం. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మేము చనిపోతున్నాం. మా ఇంట్లో వాళ్ళకి కానీ మాకు అప్పు ఇచ్చిన వాళ్ళకి కానీ సంబంధం లేదు. తహసీల్దార్ లంచం తీసుకుని మా అలాంటి వాళ్ళని నాశనం చేయొద్దు. ఇదే మరణ వాంగ్మూలం అని సుబ్బారావు లేఖలో పేర్కొన్నారు. కొత్త మాధవరంలో చేనేత కుటుంబంలో 3 చనిపోయినట్లు గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. ఖచ్చితంగా ఆ స్థలానికి సంబంధించి ఎవరు ఆ కబ్జా చేశారు, ఆ అధికారి, వాళ్ళని జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.